ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఎన్నికల సందర్భంగా పోలింగ్ ని మరో గంట పాటు పొడిగించారు ఎన్నికల అధికారి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం చెప్పండి, పోలింగ్ పొడిగించడానికి గల ప్రధాన కారణాలేంటి? మధు, ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనప్పటి నుండి కూడా ఉత్కంఠ భరితంగా కొనసాగింది. మధ్యలో కొన్ని అంటే కొన్ని వర్గాల వారు ఒకరిని ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమేణా తోపులాట జరిగినటువంటి సందర్భంగా అక్కడ కొంత అంటే రెండు ప్యానెళ్ల వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చేసి వాళ్ళు ఒక మీ ఇక్కడ వాతావరణం పూర్తిగా ప్రారంభమవుతున్నటువంటి దృష్ట్యా వాళ్ళు ఇక్కడ వాతావరణాన్ని శాంతియుతంగా ఉంచడానికి ప్రయత్నాలు అనేది కొనసాగింది. సుదూరాల నుండి వచ్చేటటువంటి కొంతమంది ఓటర్లు ఇన్ టైంలో రాలేని పరిస్థితులలో ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ మంచు విష్ణు ప్యానల్ను మరి అదేవిధంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ను సంప్రదించి అంటే ఓటర్ల సౌలభ్యం దృష్ట్యానే ఇక్కడ ఒక 1 అవర్ అనేటటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఉదయం నుండి కూడా ఉదయం పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి బాలకృష్ణ వాళ్ళందరితో పాటు ప్రారంభమైనటువంటి ఓటింగ్ సరళి ఒకరొకరుగా వస్తున్నారు. కొంతమంది ఇతర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వాళ్ళు ఇన్ టైంలో రావడానికి కొద్ది సమయం పడుతుందనేటటువంటి ఉద్దేశంతో 1 అవర్ అనేటటువంటిది ఎక్స్టెన్షన్ జరిగింది. మధ్యలో 12 గంటల ప్రాంతంలో కొద్దిగా రసభగా మారినటువంటి ఈ ఓటింగ్ సరళి అనేటటువంటిది మళ్ళీ సీనియర్ నటులు వాళ్ళందరూ దిగి దీన్ని కొద్దిగా కంట్రోల్ చేసినటువంటి వైనమైతే మనం ఇక్కడ చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ గత 3 నెలల నుండి 2 తెలుగు రాష్ట్రాలలో ఉత్కంఠ భరితంగా కొనసాగినటువంటి మా ఎన్నికలు అనేటటువంటివి ఈ రోజు ఫుల్ స్టాప్ పడబోతుంది. ఒక 2-3 గంటలలో ఎవరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారనేటటువంటి అంశంలో మనకు పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మధు, శ్రీశైలం, క్యూ లైన్ లో ఓటర్లు ఉంటే సాధారణంగా 1 గంట లేక 2 గంటలు అధికారులు ఓటింగ్ సమయాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. కానీ క్యూ లైన్ లో ఎవరూ లేకున్నా ఇంకా నటీనటులు వస్తారన్న ఉద్దేశంతోనే 1 గంట పొడిగించినట్లుగా అధికారులు తెలిపారు. ఇక దీనిపైన మీరేమంటారు? మధు, ఇప్పటి వరకు 500 అంటే 900 ఓట్లకు గాను 540 ఓట్లు ఇంకా పోలైనటువంటి ఇప్పటి వరకు మనకు ఒక సమాచారం అందుతుంది. ఇంకొక 150 ఓట్లు పోలయ్యేటటువంటి అవకాశం ఉంది అంటని చెప్పి ఇక్కడ ఎన్నికల నిర్వాహకులు అనేటటువంటి చెప్పడం జరిగింది. ఆ 150 ఓట్లు ఇద్దరికి అంటే ఇటు మంచు విష్ణు ప్యానెల్ కానివ్వండి అటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కానివ్వండి ఎవరికైనా పడొచ్చు, కానీ ఇద్దరు సమ్మతితోనే ఈ 1 అవర్ అనేటటువంటిది టైం ఎక్స్టెన్షన్ జరిగింది. మధు, ఇక్కడ ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. ఇక మిగతా డీటెయిల్ చూసే